అర్జున్ రెడ్డి సినిమాని ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు కానీ మన రామ్ గోపాల్ వర్మ మాత్రం తెగ ఫాలో అయిపోతున్నాడు. ఎలా అంటారా? సరే, విషయంలోకి వెళ్దాం. అర్జున్ రెడ్డి పోస్టర్లు గుర్తున్నాయా? ప్రతి పోస్టర్లో టైటిల్ ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది. తెలుగు సినిమా పుట్టాక పూర్తిగా ఇంగ్లీష్లోనే టైటిల్ని ప్రింట్ చేసి విడుదల చేసిన తొలి సినిమా అర్జున్ రెడ్డి. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎవరూ ఆ పద్ధతిని ఫాలో అవ్వలేదు. కానీ మన వర్మ మాత్రం ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నాగార్జున హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ ఏం పెట్టాలా అని కొన్ని రోజులుగా నాగ్ వర్మ క్యాంప్ తర్జన భర్జన పడ్డారు. చివరకు గన్ సిస్టమ్ అనే పేర్లలో ఏదో ఒక దాన్ని పెట్టాలని నిర్ణయించేశారు. అయితే ఈ టైటిల్ అర్జున్ రెడ్డి తరహాలో ఇంగ్లీష్లోనే ఉండేలా వర్మ ప్లాన్ చేశాడట. ఇక్కడ చిన్న తేడా ఏంటి అంటే, అర్జున్ రెడ్డి అనేది తెలుగు పేరు, టైటిల్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. రేపు వర్మ నాగ్ సినిమాకు అనుకున్న టైటిళ్లు గన్ సిస్టమ్, రెండు ఇంగ్లీష్ పేర్లే, టైటిల్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. అర్జున్ రెడ్డిని అప్పుడందరూ ట్రెండ్ సెటర్ అంటే ఏంటో అనుకున్నాం, కానీ చివరకు అర్జున్ రెడ్డి ఈ విధంగా ట్రెండ్ సెటర్ అయిందన్నమాట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రానికి ప్రమోషన్ ఏ రేంజ్ లో చేశారో ప్రపంచం కళ్ళు అప్పగించి చూసింది. కార్స్, సిమ్స్, వెండి నాణాలు, ఇలా ఒకటేంటి, ఎలా కుదిరితే అలా బ్రాండింగ్ చేసేశారు. చివరకు కార్పొరేట్ దిగ్గజాలు కూడా కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకుని వారి అమ్మకాలను పెంచుకునేందుకు ఎగబడ్డాయి. ఈ ప్రమోషన్ కారణంగానే సినిమా ఫ్లాప్ అయినా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది కబాలి. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఆయన దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి పబ్లిసిటీ కబాలి స్థాయిలో జరుగుతుందని టాలీవుడ్ టాక్. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు విమానాలను అజ్ఞాతవాసి ఫోటోలతో బ్రాండింగ్ చేయిస్తున్నారట. అలాగే రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రారంభమైన మెట్రోను కూడా ఇందుకు ఉపయోగించబోతున్నారట. ఆడియో ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించేందుకు అనేక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు పోటీ పడుతుండటంతో ఈ ఫంక్షన్ కు ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇస్తారో తెలుపుతూ టెండర్లు వేయమని నిర్మాతలు కోరుతున్నారట. ఇప్పటికే సినిమా కోసం ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్న పవన్ అభిమానుల్లో ఈ బ్రాండ్ న్యూస్ జోషన్ తీసుకొస్తోందట. అయితే ఈ వార్తలు కేవలం పుకార్లా లేకపోతే నిజంగానే ఆ రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేశారో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.